రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కటకటాలను కలిపి పంపించడం, ఈ రెండు ఉంటాయి. అవి కేంద్ర ఏజెన్సీల ద్వారా చేయించడం, అది తీసుకొని లోకేష్కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్తారా? ఇట్లా చాలా లాట్ ఆఫ్ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ వితిన్ టీడీపీ. బయట తిట్టాకు జరుగుతుంది, వితిన్ టీడీపీ కూడా జరుగుతుంది. అది ముందుగా 99 వీక్షకులకి ఈ డిబేట్లో పార్టిసిపేషన్ వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. ఒకటేంటంటే, నాకు తెలిసినంతవరకు చంద్రబాబు గారి ఆలోచన పార్టీ పరంగా కాకుండా ప్రజలకి ఎట్లా చేయాలనే ఒక ఆలోచన తప్ప ఎదుటి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, లేకపోతే ఈ పదవులు ఎట్లా ఇది చేసుకోవాలనేది, ముఖ్యంగా రాష్ట్రపతి కానీ ఇంకోటి కానీ సెంటర్లో ఆయన పదవి తీసుకుంటారని నేనైతే భావించట్లేదు. ఇమీడియట్గా జరిగేది కాదు, రెండు మూడేళ్ళ తర్వాత. సో రెండేళ్ల తర్వాత ఈ స్టేట్ పరిస్థితులను బట్టి ఆ నిర్ణయాలు తీసుకోవచ్చేమో, కానీ ఇప్పటికిప్పుడైతే మాత్రం సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఆయన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్తారని మాత్రం నేను భావించట్లేదు ఉన్న పరిస్థితులను బట్టి. ఇంకొకటి ఏంటంటే, మారేడు చంద్రబాబు మారటం అంటే, మీరు 94 ఎలక్షన్స్ ముందు మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు చాలా అగ్రెసివ్గా కాంగ్రెస్ మీద దాడి చేయటం, పోలీస్ ఆఫీషియల్స్ వాళ్ళని మీరు గనక జాగ్రత్తకుండా పోతే వచ్చేది మేమని థ్రెటన్ చేయటం అనేది మనం చూసాం. ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే, కలెక్ట్ చేసుకుంటే మన కూడా అన్నారు ఫస్ట్ టైం అంతకుముందు, అంటే పొలిటికల్ యాంగిల్లో ఆయన అగ్రెసివ్గా టీడీపీ నుంచి. అప్పుడు ఏంటంటే, ఎన్టీఆర్ గారు పెద్ద ఆయనగా ఉంటే ఈవెన్ దగ్గుబాటు వెంకటేశ్వర అయినా కూడా 94 ఎలక్షన్స్ ముందు చాలా ఉధృతంగా అన్ని చోట్ల తిరగటం, క్యాడర్ని మొబిలైజ్ చేయడంలో ఏదైతే స్పీడ్ ఉందో ఆ స్పీడ్ మళ్ళీ ఇప్పుడు కనబడింది. ముప్పై తర్వాత ఈ మధ్యకాలంలో ఆ స్పీడ్ ఎక్కడ చూడలేదు మనం. ఈవెన్ బాంబే ఆయన మీద అక్కడ లైట్ అటాప్ జరిగిన తర్వాత కూడా ఎక్కడ కూడా అంత ఉగ్రతంగా ఉగ్రరూపంగా మాట్లాడటం చూడలేదు. బహుశా అది అయితే, ఇక్కడ నేనేమనుకున్నా అంటే, నేను పర్సనల్గా భావించేది తన వరకు వస్తే తెలియదు అన్నట్టుగా, టీడీపీ కార్యకర్తలు గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలకి, ఇబ్బందులకి, పోలీసు నిర్బంధాలకి, ప్రజలు కూడా రంగనాయకం దగ్గర నుంచి, మరి అంకరావు ఆంధ్రజ్యోతి మాజీ రిపోర్ట్ అంకరావు దగ్గర నుంచి, అంకబాబు గారి దగ్గర నుంచి, అనేక మంది సివిలియన్స్, ఈవెన్ వైజాగ్లో అయితే ఒక ఆయన గంటా శ్రీనివాసరాజు పోస్ట్ ఫార్వర్డ్ తర్వాత చనిపోయాడు ఆయన, గంటా గారు మిత్రుడు, ఆయన కూడా 70 ఏళ్ళ వయసు, అతని మీద కూడా పోలీసు కేసుల నిర్బంధం, ఇట్లా సామాన్య ప్రజల మీద కూడా ఈ నిర్బంధాలు ఇవన్నీ జరిగినప్పుడు ఆయన సహనం సమన్వయం ఆయన తను తీసుకెళ్ళి మరి 53 రోజులు జైల్లో పెట్టి నిర్బంధించిన తర్వాత ఆయన కూడా వాస్తవ రూపాయలు తెలుసుకుని ఉండొచ్చు, అందుకని ఆ రకంగా మాట్లాడటం. కానీ ఇంకొకటి మంచి ఏంటంటే, ఆయన నాకు తెలిసినంత వరకు కూడా మొన్న 2014 అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేము అనుకున్నాం, ఏంది రాజశేఖర రెడ్డి తంటకాగిన వాళ్ళందరికీ అధికారంలో ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇస్తున్నాడని. అప్పుడు ఆయన అట్లా కాదు, ఆయన ఆలోచన ఎంతసేపు ఉంటే అధికారులకు పార్టీలు అంటకట్టకుండా ఎవరుంటే వాళ్ళతో పని తీసుకోవాలి, కార్యక్రమం ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళ ధోరణిలో ఉన్న ఆయన ఈవేళ స్పష్టమైన మార్పు. ఎవరైతే సంజయ్ కానీ, కొల్లు రఘురామ రెడ్డి కానీ, లేకపోతే సీతారామాంజలికి కానీ కలవడానికి కూడా ఇష్టపడకపోవడం అనేది ఇది మంచి సూచన తెలుగుదేశం పార్టీ. ముందు ఆయన సీఎంఓలో ఉండగా ఇలాంటి ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఆయనకు కూడా తెలుసుగా మీకు, వాళ్ళు ఎవరో కూడా తెలుసు, పేర్లు అనవసరం. కానీ ఇప్పుడు చంద్రబాబు పేరు అధికారులు సంగతి నాకు బాగా తెలుసు, వాళ్ళు ఎవరూ కూడా స్వతంత్రంగా, కొద్ది గొప్ప సతీష్ చంద్ర తప్ప మిగతా ఏ ఒక్కళ్ళు కూడా ఏ రకమైన సిఫార్సులు చేసిన వాళ్ళు కాదు, ఏ రకమైన ఎండార్స్మెంట్లు చేసిన వాళ్ళు కాదు. ఏ చంద్రబాబు గారు ఇచ్చింది ఏదైనా కానీ ఆయనతో చెప్పి ఆయన ఓకే అంటే తప్ప కనీసం నోటు కూడా ఎండార్స్మెంట్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. సాయి ప్రసాద్ గారు ప్రజుమ్న కాదా, లేకపోతే ఎవరు? మీరు ఒక పేపర్ చూపించండి, ఒక పేపర్ చూపించండి. సరే వద్దులే, మీరు అట్లా కాదు, నేను చెప్తున్నాను నాకు తెలుసు, నాకు తెలుసు చంద్రబాబు నాలెడ్జ్ లేకుండా ఫోన్లు అయితే చేసి, అది కూడా సతీష్ చంద్ర గారు తప్ప మిగతా వాళ్ళు ఫోన్లు చేసిన దాఖలాలు కూడా లేవు. నాకు ఐ ఆమ్ ద విట్నెస్, ఎవరు చెప్పక్కల్లా నాకు, నేను అక్కడ 5 ఏళ్ళు పరిశీలన చేశాను కాబట్టి చెప్తున్నాను. సో అంతకుముందు దాంట్లో ఎస్సీ ప్రసాద్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, ఆ కొంచెం చిన్న వాటిలో ఏదైనా ఉండదు కానీ చెప్తాం, అది చేసేది కొంచెం పెద్ద మనిషి తరహాలో ఉండేది అయితే ఇక్కడ వాళ్ళంతా కూడా ఉండేది కాదు. వీళ్ళంతా కుర్రోళ్ళు అవడంలో ఏంటంటే, వీళ్ళు ఆ లెవెల్లో
డిసిషన్లు తీసుకోలేకపోయారు. ఎందుకంటే అక్కడ పేషెంట్లో నేను ప్రాక్టికల్గా చూశాను, ఒక్క సతీష్ చంద్ర తప్ప, ఈవెన్ సతీష్ చంద్ర చెప్పినా కానీ కలెక్టర్లు, ముఖ్యంగా నేను ఈ డిబేట్ ద్వారా చంద్రబాబు గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మళ్ళా ఏదైతే అధికారుల మూలంగా 99లో మీరు అధికారం కోల్పోయారో, మీకు ప్రియమిత్రుడు ఉన్నాడు కదా వెస్ట్ గోదావరి కలెక్టర్ చేశాడు, ఆయన గురించి కాకినాయని భాస్కర్ గానీ, ఈవెన్ సిద్ధార్థ్ జైన్ గానీ, తర్వాత నిన్న కాకమన్న ఎవరికి అభినందనలు చెప్పాడు ఆయన, లక్ష్మీ నరసింహం కృష్ణా జిల్లా కలెక్టర్ గానీ, ఇట్లా అనేక మంది ఈ కలెక్టర్లు ఎవరైతే అధికారం ఇది రాజకీయ నాయకులను పట్టించుకోకుండా ముఖ్యమంత్రితో మేము ఉన్నామని చెప్పి చేయటం మూలంగా తెలుగుదేశం పార్టీ పరంగా కార్యకర్తలు ఇబ్బంది పడటం కానీ, పార్టీ నష్టపోవడం కానీ, మంత్రులకు కూడా వాళ్ళు రెస్పాండ్ కాని పరిస్థితి. కానీ వైసీపీలో ఏమైంది, ఈవెన్ మన జోగి రమేష్ ఎస్పీనే తోసిపారేశాడు సీఎం మీటింగ్లో. అంటే ఆ ఫ్రీడమ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు కనబడతా ఉంది అక్కడ. సో అధికారులని కంట్రోల్ చేసుకోకపోతే ఒకటి, ఇవన్నీ కూడా ఈ పరిస్థితులు ఏంటంటే అది మంచి నిర్ణయం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకి అధికారం ఇచ్చేది ప్రజలు, ప్రజలకి చేయటానికి చట్టాలు అనేది ఒక నిర్దేశకప్రాయంగా పోకపోతే అరాచకం వస్తుందని చెప్పి దాన్ని ఒక బిజినెస్ మారని అన్నారు కదా. ఇదివరకు సుప్రభాత్ సేవ మరిగితే పౌలింపు సేవ దాకా మీటింగ్లు జరిగేవి, అవి మళ్ళీ ఉంటాయి అలాంటివి మీటింగ్లు. మీరు ఒకటే అర్థం కావట్లేదు అండి, మీటింగ్లు 152 ఆఫీసర్లు, 3 విడతలు 4 విడతలు వీళ్ళు మారేవాళ్ళు, ఆయన ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. అట్లా కాదు, మీటింగ్లు అనేది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడానికి మీటింగ్లు పెడతారు, పెర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి. సరే కొంతమంది చేయకపోయినా కానీ చేసినట్టుగా అవుట్పుట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో దాన్ని సెకండ్ క్వార్టర్ లెవెల్లో ఆయన చెక్ చేసుకోవాలి, చెక్స్ ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ కూడా బిజినెస్ రూల్స్ ఏంటంటే చెక్స్, ప్రతి దాని మీద చెక్ చేయడానికే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ బిజినెస్ రూల్స్లో కానీ ఇవన్నీ పెట్టింది. సో చెక్స్ లేకపోతే ఏమవుతుందంటే అప్పుడు ఆడిట్ ఎందుకు చేస్తారు? ఆడిట్ అనేది చెక్, ఇది కరెక్ట్గా ఇట్లా చేశారా, చట్టపరంగా చేశారా, మిస్యూజ్ చేశారా అనేది చెక్స్ అండ్ దీనికోసం చేస్తారు. సో అది అవసరం, ఎవరు చేసినా కలెక్టర్ మీద కూడా చెక్ ఉండాల్సిందే. కలెక్టర్ కూడా ఫ్రీ హ్యాండ్ ఏమి ఇవ్వకూడదు. కలెక్టర్ ఏమి పెద్ద ఇదేం కాదు, ఆయన ఎంతోమంది కలెక్టర్లు పెద్ద నిజాయితీగా కబుర్లు చెప్పి ఎన్ని అవకాశాలు వేసాడో అందరికి తెలుసు. సో అందుగురించి ఏంటంటే నేను అనేది ఐఏఎస్లు ఐపీఎస్లు అక్కడ ట్రైనింగ్లు ఎలా ఉంటుందంటే, మీకు ముసోరి ట్రైనింగ్లో ట్రైబల్ ఏరియాస్లో హిల్ ఏరియాస్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, దానికి హ్యూమన్ టచ్ కావాలి. హ్యూమన్ టచ్ కావాలని ట్రైబల్ ఏరియాస్లో తిప్పుతారు వెళ్ళి, వాళ్ళకి ఎట్లా మంచి చేయాలనేది ఆలోచన, ఇవన్నీ ట్రైనింగ్లు ఇస్తారు. అది మర్చిపోయారు, డబ్బులో పడిపోయి అది మర్చిపోయారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. డబ్బు సంపాదించే చేయంగా అధికారులు ఉన్న అధికార ప్రభుత్వం ఏం చెప్తే దానికి అడుగులకు మడుగులతో ఎన్ని చేయటం మూలంగా ఇవాళ ఈ పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఏంటంటే అది సరిగ్గా చెక్స్ ఉండాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేడం గారు చెప్తా ఉన్నారు, గతంలో టీడీపీ చెప్పిన మాటలే మేడం గారు చెప్తున్నారు. గతంలో కూడా టీడీపీలో ఏం చెప్పారు, ఇదంతా ఈవీఎంలు, మాకు అందరూ మాకు ఓటేసే ఉన్నారు, మాకు ఇట్లా గెలవలేదనేది, అది కాదు. ఈవేళ ఆయన చెప్పలేకపోతే నేను చెప్తాను మీ కోడూరులో, కోడూరులో అసలు రెడ్లే ఉండరు, రెడ్లు ఓట్లు అంతా పోతే 3-4 వేలు కూడా ఉండవు కోడూరు కాన్స్టిట్యూన్సీలో. రైల్వే కోడూరు అక్కడ ఉన్నది ప్రధానంగా ఉండేది బల్జా కమ్యూనిటీ. అదే చెప్తున్నా మీకు వినండి, మాట్లాడండి, మాట్లాడితే మీకు సమాధానం రాదు. సమాధానం చెప్తా వినండి, మీరు వినే ఒప్పుకోలేదా? రైల్వే కోడూరులో రెడ్లు లేరు అసలు, బల్జీలో ఒక సమాజం చెప్పాడు అక్కడ వైసీపీ ఉంటే బల్జాసు 95% జనసేనకి టీడీపీకి సీట్ అవడం మూలంగా రిజల్ట్ వచ్చింది. కోరూరులో కూడా నారాయణ నాయుడు బతుకున్నంత కాలం కూడా టీడీపీ సీట్ అది. ఆయన చనిపోయినాక వైసీపీకి కాంగ్రెస్కి శ్రీనివాసులు వచ్చారు తప్ప 83 నుంచి కోడూరు రైల్వే కోడూరు అనేది టీడీపీ కంచుకోట. అది రియార్గనేషన్ ఏం చేశాడు రాజశేఖర రెడ్డి, రాజంపేటలో ఉన్నటువంటి మండలాలని బల్జ మండలాలను తీసుకొచ్చి కోడూరులో కలిపాడు.
దాంతో ఏమైంది, ఆయన ఎమ్మెల్సీ ఉండేవాడు ఆయన పేరు చెంగల్రాయుడు, చెంగల్రాయుడు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వాడు సపోర్ట్ చేసి దాని మూలంగా వాళ్ళు గెలిచింది అక్కడ. సో అక్కడ ఉన్న పరిస్థితులు అది పెంచాల్సిన పని ఏమవుతుంది, రియార్డినేషన్లో కొన్ని ఏరియాలో పాపులేషన్ పెరిగింది లేని చోట్ల పక్క మండలాలు కలిపే రియార్డినేషన్లో రాజంపేటలో ఉండే బలిజ మండలాలు తీసుకొచ్చి ఇందులో కలిపారు. దాంతో రాజంపేటలో బలిజ కమ్యూనిటీ గెలవడం కష్టం అవుతూ ఉంది. అలాగే రాయచోట్ల ఉండే కొన్ని మండల బలిజ మండలాలను కూడా తీసుకొచ్చి రాయచోటు నుంచి రాజంపేటలో కలిపారు. దాంతో రాయచోట్లో బలిజోడు గెలిచే అవకాశమే లేకుండా అయిపోయింది. సో ఇవన్నీ ఇప్పుడు లేకపోతే అంతకుముందు లక్కిరెడ్డిపల్లి కాన్స్టిట్యూన్సీ ఉండేది, ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ అంతా కూడా మోహన్ రెడ్డి వాళ్ళ రిలేషన్స్లో వచ్చినాడు అతను లక్కిరెడ్డిపల్లి. వాళ్ళకి ఇప్పుడు రెడ్డి వారి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్ రాజగోపాల్ రెడ్డి, వాళ్ళకి వాళ్ళకి పోటీ ఉండేది లక్కిరెడ్డిపల్లి. సో లక్కిరెడ్డిపల్లిలో ఉండేది రాజంపేటలో ఇది రాయచోట్లోకి వచ్చి కొన్ని వచ్చినాయి, కొన్ని బద్దివేలోకి పోయి అట్లా రీఆర్గనైజేషన్ జరిగినాయి. సో దాని మీద ఏంటంటే రైల్వే కోడూరులో అది యాక్చువల్గా పక్క అక్కడ బల్జీలు కమ్మనాయుడు కలిస్తే కనుక సీటు వాళ్ళదే అక్కడ, అందులో తేడేం లేదు. కాకపోతే కోఆర్డినేషన్ లేకపోవడం మూలంగా ఇది తెలిసింది. దాంతో మిదురెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇప్పుడు కూడా మీరు చూడండి రైల్వే కోడూరులో ఇతను 11,000 మెలితే ఎంపీకి ఎవరికి మెజార్టీ వచ్చింది అంటే ఏంటి, మిదురెడ్డి తన వరకు తను చేసుకున్నట్టే కదా. ప్రతి సెగ్మెంట్లో కూడా ఇప్పుడు అదంతా ఓవరాల్ మీద రాజంపేట కాన్స్టిట్యున్సీలో 2 సీట్లు తప్ప 5 సీట్లు టీడీపీకి వెళ్తే టోటల్ అన్ని కాన్స్టిట్యున్సీ మీద 26,000 మెజార్టీ వచ్చింది. చౌదరి గారు అంటున్నారు ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఆ 4లో 3 ఎంపీలు వెళ్ళిపోయారు. అది నేనేమంటున్నా అంటే జరగచ్చా, అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎందుకంటున్నా అంటే మీకు అధికారం ఇచ్చింది, మీరు చేసుకోండి. జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, దాన్ని ఎట్లా ప్రజలకి అవుట్పుట్ ఇవ్వాలి అనేది ఆలోచన చేసి అది ఆలోచన చేయండి తప్ప ఎదుటాడు గురించి ఇప్పుడే అవసరం లేదు. కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు నీరు పల్లం ఎరుగని చెప్పి అక్కడున్న వాళ్ళు ఎంత వాళ్ళకి గట్టిగా నిలబడి ఇప్పుడు టీడీపీలో 2 మంది గెలిచారు, 4-5 వెళ్ళిపోయారు, మిగతా 18 నిలబడ్డారు. ఈ 11 మందిలో కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరావు తమ్ముడు పోడు కదా, జగన్మోహన్ రెడ్డి పోడు కదా, మరి అక్కడ ఏది మంత్రాలయంలో ఉన్నటువంటి బాలనాగిరెడ్డి పోడు కదా, ఇట్లా ఇప్పుడు 11 మందిలో 5 మంది వెళ్ళిపోయారు, ఇంకెవరిని మీరు అంటారు. సో అందుగురించి ఏంటంటే సరే అప్పుడు వ్యాపారస్తులు రాజకీయంలో వచ్చిన నష్టం ఏంటంటే ప్రజలకి వాళ్ళ రాజకీయ అంటే వ్యాపార అవసరాల కోసం ఏ ఎండకా గొడుగు పెట్టి వాళ్ళు మారిపోవటం మూలంగా ఈ వ్యవస్థలో ఈ 4 రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్ చూసారా, నేను గుంటూరులో రెడ్డి హాస్టల్ మీద అటాక్ అయింది, రెడ్డి అని పేరుందని చెప్పేసి అటాక్ చేసి ధ్వంసం చేశారు. అలాగే వైఎస్ఆర్ నాకు తెలిసి సోషల్ యూట్యూబ్లో వస్తున్నాయి తప్ప ఒక టీవీ ఛానల్లో రాలేంతవరకు. తర్వాత మీరు వాసుదేవ్ గారు వైఎస్ఆర్ది అయితే అది ప్లే కాదు, వైఎస్ఆర్ది మీరు చూసారా, వైఎస్ఆర్ యూనివర్సిటీ దగ్గర వెళ్ళి కాళ్ళతో